ఏమైందిరా బాబు, ఓరి ఎగవా అనవసరం ముందు కూపునండి, ఎగవా ముందు కూపుతూ వచ్చింది నష్టం ఏంటి? ఓరి ఎగవా ఇంజనీర్లు గారి చెల్లి నువ్వు చెప్పిన సంగీతం ఊపు లేదురా? ఊపు లేదా? లేదు. మీరు గెలక్కండి, సరే సెట్ అయిపోవాలి. ఈసారి స్టేజీ మీద ఉండవు, అలా జనాల మధ్యకి వెళ్ళిపోతాం విసురు కొట్టినంటే. ఎదవా అనవసరంగా అయిపోయినావు ఎదవా? ఏమైంది? సరే సెట్ అయినప్పుడు నాగినావు రాకపోతేటవును దంచిపోతుంది. అరే పెండారా, నువ్వు చాలా కష్టపడ్డా గానీ నువ్వు చెప్పిన సంగీతం స్పీడ్ లేదురా? స్పీడ్ లేదు. ఏమైందిరా? ఒరి ఎలా సాధ్యంగా అయిపోయింది ఎడతాను. నాకీకు ఉండ ధ్యాన్ ఉండి మోడల్ చేసి ఇక్కడ చేసిన ఏట్రా బాబు, ఎలా పడిపోతున్నాడు? ఏరా, నేను లేపుతడికైనా సరిపోతుందిరా బాబు. మరి ఎదవ అనవసరం ముందు కూపునాండ్రా. ముందు కూపుతే ఏంటిరా బాబు? నా జెండా సఫలా అయిపోయింది. సరిగ్గా పాడరా, చెప్పరా? ఏమి లైట్ లేపు కనబడలేదు నీకు కనబయ్యాలి. అమ్మ అక్కడ జనవరాజు ఆగిపోయింది. బాహుబలి పాటొచ్చా? బాహుబలి ప్రభాస్ గారు నటించిన చిత్రం. మా అన్నయ్య ప్రభాస్ గారు మీ అన్నయ్య కదా? సుయాన మా తమ్ముడు. ఎలాగ తమ్ముడు అయ్యాడు? ఓరి ఎదవా సుయాన మా తమ్ముడు. ఎలాగయ్యాడు అడుగుతున్నా? అల్లాన్న మా నాన్న సుయాన మగోలు. ప్రభాస్ గారు నాన్నగారు మా నాన్నగారు కూడా దగ్గర, చాలా దగ్గర మగాలే. సుయాన మగోలే అంటే పాటొచ్చా? బాహుబలి మా తమ్ముడికి మెప్పిన పాట నేనే. నువ్వు మాత్రం తప్పులు వాయించమనుకో, ఇది ఎనుకొంతరం 100 కోట్లు సంపాదించింది. ఏది 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 ఇది కాదు ఎడవా బాహుబలి గురువు గారు, ఆయన బాగా వాయించాడు బాబు. పాట ఎలా పడతారు? ఆ పాట పరుగు తీసుకుని పాటించారు. మూమెంట్ అయితే
మూమెంట్ ఏది? ఎరగబడి వాడతారు మాట. ఏ నేను పాడతాను, నీ చిన్న మూమెంట్ ఇవ్వండి. సరే చెప్పు. నువ్వు పాడదా ఎగలేదు. సరే ఇప్పుడు నేను పాడతానా, కస కబు సొప్పు సొప్ప పొయ్యిరా పొయ్యిరా. ఇప్పుడు నేను పొయ్యిరా పొయ్యిరా అన్నప్పుడు మీరు అట్నించి ఎయ్యిరా. చేయటవా చేయరు. పనికి మన సంగీతం చెప్పరే, పనికి వచ్చి చెప్పు. ఇటువంటి సంగీతం ఏం కాదు, నేనే సంగీతం చెప్పించడు. ఇంకా సంగీతం చెప్పించడు. ఆధారపడతాడు పని ఆడే చేసుకుంటాడు. ఆడు బాధ నువ్వు వెనకెళ్ళు. నువ్వు తీసేవారా? నేను రమ్మంటే వాడు, నువ్వు రమ్మంటే వస్తాడు. ఇల్లు వాడు మంచోడు కాదురా బాబు. మంచోడు కాకపోతే నీకేం అదేం చేసి వెళ్ళి బాబా ఏదో చేస్తాను అంటాడు. వెళ్ళలా ఫోన్ నీతో పాటు వస్తాను. లేదు పదా వస్తావా? సరే నువ్వు వస్తాను, వెళ్తాను. సరేరా. సామాన్యుడు కదండి బాబు. అక్కడ ఏం జరుగుతుందో మొంగని చూస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు కదా? అక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అని చూస్తాను. సోడ కూడ కొల్లి పోతుంది. ఏం చేస్తాం అక్కడ? ఒరే బాబు నీకు దండం పెడతాండ్రా నాయన. నాకెందుకులే, ఆవిడ వచ్చినప్పుడు లిగిస్తాంది. నువ్వు వస్తే చల్లబడిపోయా. ఒకసారి ఒకసారి నువ్వు రాగా నాయన. లేదు ఎక్కడ తేడా కొడుతుంది. ఒరే ఎన్నికలు కష్టపడి ఉమ్మని చూస్తాను చేసిరా. కుటుంబం మరి బాపాడు సరిగ్గా పాడరా. అర్థం కాలేదు బాపాడు. అమ్మ
అసలు పాడేట్రా మై సెట్ అలాగే పాడుతుంది. మీ మై సెట్ ఎలా పడుతుంది? మీలాగా ఆ మైసూర్ మెమరీ అయిపోయి ఉంటుందిరా, అందుకే పవర్ తక్కువ వచ్చింది. మైసెట్ లో మెమరీ అయిపోయిందా? మహానుభావుడు ఎన్నిట్లా దోశాడు, అందుకే అరిగిపోయి ఉంటుంది. మనిషికి పశువుకి తేడా లేదు. ఇప్పుడు నా పాయింట్ పాటలన్నీ శుద్ధ వేస్ట్ అనవసరం. అలాగే మన కీర్తి శేషులు, అలాగే మన ముఖ్యమంత్రి ఇంటి రామారావు గారు, మహానుభావుడు విశ్వ విఖ్యాత నట సర్వభౌమ అన్నగారు, ఎన్టీఆర్ గారు ఆయన లాస్ట్ సినిమా ఏ సినిమా తీశారు? అన్నగారు చివరిసారిగా నటించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. మేజర్ చంద్రకాంత్ ఆ చిత్రంలో పాడు పాడానికి వచ్చిన వచ్చు. ఏ పాడు పాడతాం? పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం మహోద్వలి. మన ఇంటి రామారావు గారు బతుకుంటే మన ఇంటి రామారావు గారు బతుకుంటే చెప్పరా ఎలా పాడు పాట ఆలకించి ఇప్పుడు తెలంగాణ అతను చనిపోయి చాలా కాలం అయింది, కానీ ఇప్పుడు మన్ని పాడిన పాటలు తప్పే ఉందిరా. మన ఇంటి రామారావు గారు ఈ పాటను ఎలా పాడారో, ఏ విధంగా పాడారో నేను పాడుతాను విధంబా. సరే పాడండి. జింక భూమిని భూమి నమో నమామి, పంక భూమిని భూమి సదాశ్వరం, సౌర భూమిని భూమి నమో నమామి, ఇసక భూమిని భూమి సదాశ్వరం, మహామహుల కొండలే దమి చూపిస్తే దున్యస్త నీవు, మీ అమ్మను రమ్మన్నానా, మీ అప్పని రమ్మన్నానా, మీ పిల్లిని రమ్మన్నానా, మీ చెల్లిని రమ్మన్నానా? ఒరే గాడిది కొడక, ఏమిరా తొత్తు కొడక? నారు పోసావా, నీరు గచ్చావా, తొక్క తీసావా, తోలు తీసావా, ఈకల బీకినావా? ఫస్ట్ మైక్ నోట్లకి ఎలాగలగలను మరి. ఏమిటి మీరు మాట్లాడుతున్నారు? ఏంటి ఉండేటండి నీ భాష మారింది? ఏమిటి మీరు మాట్లాడుతున్నారు? ఏంటి ఉండేటండి నీ భాష మారింది? మాది అమ్మ కేరళ. ఎక్కడ డాబా పైన? మాది నాన్న తమిళనాడు. తమిళనాడు ఎక్కడ ఉంది? మాది అమ్మ కేరళ. కేరళ? మాది నాన్న తమిళనాడు. మన చెట్టు పైన పెంటారా, నీకు ఎన్ని భాష వచ్చురా? అలాగే పూజలు కళాకారులు కలమాలు ఆడపిల్లి వెంకటేశ్వరరావు గారు, అలాగే మమ్మల్ని మకా ప్రోత్సహించి చిన్న కళాకారుల సంచి వారు 10 రూపాయలు బహుకరించారు. అలాగే వారిని కూడా ఆ గ్రామ దేవత వారిని వారి కుటుంబాన్ని వెళ్ళవెళ్ళ కాపాడుగాకని మరి మరి కూర్చున్నాం.
పెండారా ఒక్క భాషలో ఒక మాట అడుగుతాను, అది తెలియదు అర్థం చెప్తావా? మీది నాన్న? మాది అమ్మ కేరళ. కేరళ? మాది నాన్న తమిళనాడు. తమిళనాడు.